బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. మెగా హీరో సాయి ధర్మతేజ్ కు తునిలో అభిమానుల ఘన స్వాగతం పలికారు. బ్రో సినిమా ప్రమోషన్ కోసం విచ్చేసిన సాయి ధర్మతేజ అన్నవరం సత్యదేవుని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం విశాఖపట్నం వెళుతూ అభిమానుల కోరిక మేరకు తునిలో కొద్దిసేపు ఆగారు. నిర్మాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నార్ల రత్నాజీ సారథ్యంలో తాండవా నది వంతెనపై సాయి ధర్మతేజ్ కు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత చోడిశెట్టి గణేష్ పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈరోజు సాయి ధర్మతేజ గారు తుని ఇచ్చేసినారు. అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామి దర్శనం చేసుకుండి నేరుగా మళ్ళీ వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఈ ప్రో సినిమా ప్రమోషన్ నిమిత్తం వచ్చిన ఇక్కడ తుని ప్రధానికం అందరూ కూడా ఆయన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇడిదేరు. ఏ సినిమా వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఒక సక్సెస్ పొందడానికే మా తుండవు మాది ప్రత్యేకంగా మా శ్రేయస్ మీడియా వాళ్ళు మా దగ్గర పంపిస్తుంటారు. ఈ సినిమా కంపల్సరీగా బ్రో సినిమా మంచి సక్సెస్ మా విజయం సాధించాలి మా స్ఫూర్తి. ఎలాంటి స్వాగతం పలికారు హీరోకి, మెగా హీరోకి? ఇలాంటి స్వాగతం అంటే మేము మామూలుగా అయితే ఘన స్వాగతం మామూలుగా చేయలేదండి. ఆయనకి గజమాల అయిపోతాయి, ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఇదవడం వల్ల ఆయనకి ఆ మాల వేయడానికి కూడా కొద్దిగా ఇదవలేదు. కానీ ఆయన వచ్చి ఫుల్ సాటిస్ఫై అయ్యే ఇక్కడ నుంచి వెళ్ళారండి. వాళ్ళకి మీ సెంటిమెంట్ అండి, ఆ సెంటిమెంట్ ప్రకారం నేను తిరుగుతుంటారు. ఈ సినిమా కంపల్సరీగా ఘన విజయం సాధించాలని మా స్ఫూర్తి.